బీఆర్ఎస్ నాయకుడు నిజామాబాద్ కార్పొరేటర్ సాయి వర్ధన్ మనతో ఉన్నారు వాళ్ళ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి దానికి సంబంధించి చెప్పండి సాయి వర్ధన్ మీ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నేను బీజేపీలో కార్పొరేటర్గా గెలిచినాను గెలిచిన తర్వాత నిజంగా వాస్తవానికి మా గణేషన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేషన గారు ఆయన అభివృద్ధిని చూసి ఆయన మంచితనాన్ని చూసి ఆయన నా పట్ల చూపించిన ఒక ప్రేమభావాన్ని చూపించి నేనేం చేసినానంటే ఆయనకు ఆయనకు నాకు సన్నిహితం బట్టి నేను టీ పార్టీ మారినాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాను టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిన తర్వాత నేను దాదాపుగా నా డివిజన్లో తొమ్మిదవ డిజన్ నేను తొమ్మిదవ డివిజన్ నుండి గెలిచినాను నా డివిజన్లో ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు కోట్ల పని నాలుగు కోట్ల విలువైన మన అభివృద్ధి పనులను నేను జరిపించాను గణేషనగారి ఆధ్వర్యంలో ఏమేమి చేసినానంటే మొట్టమొదటిగా నేను గెలిచిన తర్వాత కొన్ని హామీలు ఇచ్చినాను నా డివిజన్లో రోడ్లు కల్వర్ట్సు డ్రైన్సు మరియు ఈ శ్మశాన వాటికలు సంఘాలకు సంబంధించి ఈ హామీలు నావి నేను గెలిచిన ముందు నేను ఇచ్చిన హామీలు వాటిని నెరవేర్చే దిశలో నాలుగు కోట్ల రూపాయల పనిని ఇటు జనరల్ ఫండ్ కానీ ఇటు మన పట్టణ ప్రగతి ఫండ్ కానీ మున్సిపల్ ఫండ్ ద్వారా కానీ నేను అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా నా డివిజన్లో ఇప్పుడు ఈ ఏదైతే ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ ఉందో అది నా డివిజన్లోనికి వస్తుంది మ్యాక్సిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా డివిజన్లోకి వస్తుంది అటువంటి మంచి మంచి పనులు అంటే నేను ఎందుకు గర్వపడుతున్నాను అంటే ఆ తొమ్మిది డిజన్ కార్పొరేటర్ నేను ఎందుకు గర్వపడుతున్నాను అంటే చాలా మంచి మంచి పనులు నిజామాబాద్ అర్బన్లకు సంబంధించిన పనులు నా డివిజన్లో పెద్ద ఎత్తున జరగడం కూడా నేను సంతోషిస్తున్నాను మినీ ట్యాంక్ బండ్ చాలా నిజామాబాద్ మన నిజామాబాద్లో తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్లో మినీ ట్యాంక్ బండ్ ఒక మంచి పేరు సాధిస్తాయని చెప్పి దాది ఆ పేరు అటు మా అర్బన్ ఎమ్మెల్యే గణేషన గారికి ఇటు మాకు పేరును తెచ్చి పెడతా అని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే మీ డివిజన్లో ఇంకేమేమి అభివృద్ధి పనులు మిగిలిపోయాయి ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీల్లో ఏం పెండింగ్ ఉన్నాయి అంటే పెండింగ్ అంటూ ఏం లేదు కానీ ప్రతి ఇప్పుడు మనం చేసేది ఎట్లా చేస్తామంటే మనకు వచ్చే ఫండింగ్లో బట్టి మనము డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తాము కొన్ని ఏరియాలలో మనము ముఖ్యమైన ఏరియా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా ఒక వంద మంది ఉపయోగించే రోడ్లు ఏవైతే ఉన్నాయి ఒక పది మంది ఉపయోగించే రోడ్లు ఏవైతే ఉన్నాయో పది మంది ఉపయోగించే కంటే వంద మంది ఉపయోగించే రోడ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి ముందుగా వేయడము ఎక్కువ పబ్లిక్ అంటే పబ్లిక్ ఎక్కువగా నివసిస్తున్న విష ప్లేస్లలో మనం రోడ్లు వేయించడము వారికి ఎక్కువ మంది నివసి నివసిస్తూ మున్సిపాలిటీకి ట్యాక్స్ రూపంగా వాళ్ళ డబ్బులను చెల్లిస్తున్న వారికి మనం సర్వీసును ఇవ్వడము ఈ విధంగా మనం ఫస్ట్ ముందుగా వెళ్తున్నాము తర్వాత తర్వాత కొంచెం వెనుకబడిన ప్లేసెస్ వెనుకబడిన ఏరియాలలో మనము అక్కడక్కడ ఇల్లు ఉన్న ఏరియాలలో డెవలప్మెంట్ చేస్తూ ముందుకు పోతాం కాబట్టి ఏమంటుందంటే దాంట్లో భాగంగా ఫస్ట్ ముందు మన పాపులేషన్ మనకు దగ్గరలో ఉన్న పాపులేషన్ బట్టి మనం డెవలప్మెంట్ని ముందరకు తీసుకెళ్ళాను ఇప్పటికి మ్యాక్సిమం వరకు అయితే ఇప్పటికి మేము మూడు మూడు సంవత్సరాలు దాటింది మేము కూడా గెలిచిన తర్వాత పనులు నాలుగు కోట్ల వరకు పనిచేసినాం కాబట్టి మ్యాక్సిమం కవర్ అయిపోయాయి ఇప్పటివరకు ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉన్నాయి ఇక ప్రతి డివిజన్ అంటే ప్రతి ఒక్క పనులు ఎంత చేసినా తక్కువనే అనిపిస్తుంది ఇంకా ముందుకు తీసుకెళ్తూ దాన్ని నా డివిజన్ని నేను మొదటి ఐదు డివిజన్లో నా డివిజన్ ఉంచాలని చెప్పి నా ఉద్దేశం కూడా ఉంది అది అయితే ముఖ్యంగా నిజామాబాద్ మీ డివిజన్ తొమ్మిదో డివిజన్తో పాటు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా అర్బన్ నియోజకవర్గం అంటేనే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏమేమి అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయంటే ముఖ్యంగా ఫస్ట్ ఈ శ్మశాన వాటికల నిర్మాణము చాలా పెద్ద ఎత్తున ఎట్లా అంటే ఆ శ్మశాన వాటికలను చూస్తే మనకు ఎట్లా అనిపించాలంటే ఒక పోయిన వ్యక్తి ఆ శ్మశాన వాటికలు ఒక ప్రశాంతతను తీసుకోవాలి ఉండాలి ఆ చనిపోయిన వ్యక్తి చనిపోయిండు కానీ అలా వాళ్ళ కుటుంబానికి వారికి ప్రశాంతత అనేది ఉండాలి కాబట్టి ఆ అట్మాస్ఫియర్ ప్రస్తుతం ఏంటంటే ఆ శ్మశాన వాటికలో ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం వల్ల క్రియేట్ చేయడం అనేది ఒకటి అది చాలా మంచి ఉద్దేశంతో శ్మశాన వాటికలు డెవలప్ చేయడము శ్మశాన వాటికల్లో అన్ని రకాల వసతులు కల్పించడము అదొకటే కాకుండా మెయిన్గా ఇప్పుడు నిజామాబాద్ అర్బన్లో ఐటీ హబ్బు ఐటీ హబ్బు నిర్మించడము కలెక్టర్ కొత్త కలెక్టర్ భవనం కొత్తది నిర్మించడము కొత్త మున్సిపాలిటీని నిర్మించి ఇప్పుడు రాబోయే నెల రెండు నెలల లోపల మన కేటీఆర్ గారి చేతుల మీదుగా మా అన్నగారు చెప్పారు కేటీఆర్ గారి చేతుల మీదుగా అటు కొత్త మున్సిపల్ కార్పొరేషన్ను మరియు ఇటు ఐటీ హబ్బును మళ్ళీ ఇటు మినీ ట్యాంక్ బండ్ను వారి చేతుల మీదుగా మన మున్సిపల్ ఐటీ శాఖ గారు మంత్రి గారి చేతుల మీదుగా చేయించుకుందాం అని చెప్పి మా ద్వారా డిస్కస్ చేసేటప్పుడు అందరము మాకు చెప్పడము చాలా సంతోషము అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఇప్పటివరకు ఎవరు చేయలేరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏ నాయకులు చేయలేని అభివృద్ధిని గణేష్ అన్న గారు చేసి చూపించారు ఇక ముందు ప్రతి విషయాలలో పనులు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి వాటిని కూడా చేసుకుంటూ ఇక ముందుకు ముందుకెళ్తూ మరోసారి గెలిపించుకోవాలని చెప్పి మా ఉద్దేశం కూడా అట్లా అండి మొత్తానికి చూసుకోవచ్చు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో తొమ్మిదో డివిజన్లో సంబంధించి నేను గెలిచిన తర్వాత నాలుగు కోట్ల పైన పనులు చేశాను ఇంకా అభివృద్ధి అంటే ఎంత చేసినా తక్కువే నిజాం మా కా మా డివిజన్లో అయితే కాకపోతే నిజామాబాద్ డివిజన్ ఏదైతే మా తొమ్మిదవ డివిజన్ ఉందో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాను నేను ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పూర్తయ్యాయి మరి కొంత పది పర్సెంటే ఉన్నాయి అవి కూడా త్వరలో పూర్తి చేస్తాను మూడు సంవత్సరాలు పూర్తయింది మరో రెండు సంవత్సరాల్లో ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పి కార్పొరేటర్ సాయి వర్ధన్ చెప్తున్నాను మరోవైపు నిజామాబాద్ జిల్లాకి నగరంలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ పద్ధతి ఉన్నాయో ఐటీ అదే అదేవిధంగా మున్సిపల్ భవనముకు అదేవిధంగా మినీ ట్యాంక్ బండ్ వీటిని కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీద వీటిని కూడా ప్రారంభించేందుకు ఎమ్మెల్యే గణేష్ గుప్తా కూడా వీటి అన్ని సమాలోచనతో పర్యవేక్షిస్తూ అన్ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నామని చెప్పి సాయివర్ధన్ చెప్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుంది కెమెరా పర్సన్ అశక్త గంగారెడ్డి ఆర్టీవీ నిజామా